हाय वेलकम टू टेक ब्रेनियक। सो इवाल्ट वीडियो लो चैनल सेक्शन लो फ्यूचर चैनल्स एला ऐड चेसुकोलो तेलुसुकुंदाम। सो इप्पुडु ई सिनेमा ब्रेनियक अने चैनल की मनम फ्यूचर चैनल ऐड चेद्दाम। सो इक्कड चूडंडी चैनल्स लो एमी लेवु। सो इक्कड नुंची मीरु डायरेक्ट गा ई कस्टमाइज चैनल अने ऑप्शन में क्लिक चेयोच्चु లేదా మీరు యూట్యూబ్ స్టూడియో నుంచి కూడా చేసుకోవచ్చు। సో ఇక్కడ యూట్యూబ్ స్టూడియో నుంచి అయితే మీకు లెఫ్ట్ సైడ్ కింద కస్టమైజేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి। అదే మీరు ఇక్కడ కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ కస్టమైజేషన్ పేజ్ లోకి వచ్చేస్తారు। సో ఛానల్ కస్టమైజేషన్ లో మీరు లేఅవుట్ పేజ్ లో ఉండాలి। సో బై డిఫాల్ట్ మీరు ఓపెన్ చేయగానే లేఅవుట్ లోనే ఉంటుంది, ఒకవేళ మీకు బ్రాండింగ్ లేదా బేసిక్ ఇన్ఫో లో ఉంటే లేఅవుట్ లోకి వచ్చేయండి। సో ఈ లేఅవుట్ సెక్షన్ లో కిందకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఫ్యూచర్ సెక్షన్స్ అని ఉంది। సో ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేయండి। కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ ఆప్షన్ ఫ్యూచర్ ఛానల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి। సో ఇప్పుడు సెక్షన్ కి టైటిల్ పెట్టుకోవాలి, మై అదర్ ఛానల్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, టైటిల్ మై సెకండ్ ఛానల్, మై అదర్ ఛానల్స్, మై ఫేవరెట్ ఛానల్స్, మీరు ఏదైతే ఫీచర్ చేయాలనుకుంటున్నారో ఛానల్స్ దానికి సంబంధించిన టైటిల్ పెట్టుకోండి। సో ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేయాలి, టెక్ బ్రెయినియాక్। సో ఇక్కడ ఉంది టెక్ బ్రెయినియాక్। సో ఇక్కడ టిక్ చేయగానే రైట్ సైడ్ మనకు చూపిస్తుంది ఈ సెలెక్షన్లో ఏమేమి ఛానల్స్ మనం చూపిస్తున్నామో, ఇక్కడ ఒకటే ఉంది। సో ఒకవేళ నేను యూట్యూబ్ క్రియేటర్స్ కూడా యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి రైట్ సైడ్ అది కూడా వస్తుంది। సో అలా మీరు ఎన్ని ఛానల్స్ చూపించాలనుకుంటే అన్ని ఛానల్స్ చూపించుకోవచ్చు। సో నేను టెక్ బ్రెయినియాక్ ఒకటే చూపిద్దాం అనుకుంటున్నా। సో నా సెలెక్షన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తాను। సో యూట్యూబ్ స్టూడియోలో మనకి లాస్ట్లో చూపిస్తుంది మై అదర్ ఛానల్స్ అని చెప్పి ఇక్కడ, కానీ మీరు ఇప్పుడు ఛానల్లోకి వెళ్తే కనిపించదు, ఎందుకంటే ఈ పేజ్ ఇంకా పబ్లిష్ అవ్వలేదు। సో పబ్లిష్ చేయడం మర్చిపోద్దు, ఇక్కడ చూడండి మనకి పబ్లిష్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది మర్చిపోకండి। సో పబ్లిష్ చేశాక మనం ఛానల్లోకి వెళ్దాం। సో ఛానల్లో మనకి ఇక్కడ హోమ్ పేజ్లో కింద వస్తుంది మై అదర్ ఛానల్స్ అని చెప్పి, అలాగే మనకి ఛానల్ సెక్షన్లో కూడా మళ్ళీ అది చూపిస్తుంది। సో కొన్నిసార్లు ఇది వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు, మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి లేదా ఒకసారి బ్రౌజర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చేయండి। అది ఎందుకు అవుతుందో నాకు తెలియదు, కొన్నిసార్లు యూట్యూబ్ టైం తీసుకుంటుంది, బట్ ప్రొసీజర్ అయితే అంతే, మీరు పబ్లిష్ చేయగానే ఇది వస్తుంది, పబ్లిష్ చేయడం మర్చిపోద్దు। సో అంతే ఈ వీడియో, చాలా సింపుల్ ప్రాసెస్, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం।